మీరందరూ నా పుట్టిన రోజు సంబంధ సందర్భంగా మీరందరూ ఇక్కడ రావడం నాకు చాలా ఆనందం అండ్ ఇవాల క్యాన్సర్ డే కూడా ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అలాగే ఇవాల నాకు నా బర్త్డే గిఫ్ట్ గా మన అమ్మ రాజశేఖర్ గారు అలాగే మోనార్క్ సీనయ్య గారు मुरली श्रीनिवास गारु वीळ्ळंदरू बर्थडे गिफ्ट अंड कादंबरी किरण गारु वीळ्ळंदरू कलिसी नाकु बर्थडे गिफ्ट मोनार्क अन्ने टाइटल तो ओक सिनेमा इवाल प्रारंभिस्तुन्नारु एंदुकु इदि नाकु बर्थडे गिफ्ट अनि चेप्तुन्नानंटे नेनु सिनेमा इंडस्ट्री वच्चि 26 इयर्स पूर्ति अय्यिंदि इप्पुडु 27वा 27th इयर इप्पुडु सो ई संवत्सरंलो नेनु इंतवरकु चेयनी क्यारेक्टर इंतवरकु नेनु एन्नो क्यारेक्टर्स चेसि उन्नानु कानी इंतवरकु टोटल गा नेनु चेयनी क्यारेक्टर अवुट अंड अवुट कामेडी विद हीरोइज्म उन्न ओक क्यारेक्टर ई सिनेमालो चेस्तुन्नानु ई सब्जेक्ट विनगाने मेमंदरू पडिपोयां ओकटि नव्वुतू पडिपोयामु इंकोकटि आनंदंलो आहा इंत ब्रह्मांडमैन सब्जेक्ट मनकु वच्चिंदे దీని వెంటనే మనం చేయబోతున్నామన్న ఆనందంలో అందరూ పడిపోయాము ఈన సినయ్య గారు మీ అందరికీ తెలుసు 30 ఏళ్ల పైగా ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన ఇంతవరకు నేను ఎన్నోసార్లు ఆయన అడిగి ఉంటాను ఏంటి సినయ్య గారు మీ బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మీరు సినిమా చేయాలంటే ఎంత సేపు మీరు సినిమా చేసుకోవచ్చు కదా అయినా సినిమా చేయొచ్చు కదా అంటే 2-3 ఇయర్స్ ముందే అడిగితే నాకు ఎందుకు సార్ రిస్క్ నేను అలాంటి రిస్క్ అంతా చేయను అని చెప్పిన ఆయన మొన్న అమ్మ రాజశేఖర్ నాకు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆయన కూడా ఊరియే బై ఛాన్స్ గా హి వాస్ లిసనింగ్ ఆ విన్న తర్వాత ఆయనే అన్న ఒకే మాట ఏంటంటే సార్ ఈ సినిమాని నేనే చేస్తాను లేదా మీరు ఎవర్తో చేయాలనుకుంటున్నారో నేను కూడా పార్ట్నర్ అవుతాను అని సీనయ్య గారు అన్నారు నాకు చాలా ఆనందం కలిగింది నేను అన్న సీనయ్య గారు మీరే చేయండి మీరే దాని ఎలా చేయాలన్నది ఆర్గనైజ్ చేయండి మనం చేద్దాం ఎందుకంటే ఈన ఈ మోనార్క్ సబ్జెక్ట్ ని 5 ఇయర్స్ వర్క్ చేసిన సబ్జెక్ట్ మాకు లడ్డులాగా ఒక ప్లేట్ లో తీసుకొచ్చి ఇచ్చారు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ఎప్పుడు నేను చేసి ఎప్పుడు దాని స్క్రీన్ పైకి చూస్తాను అని నా మనసు అడుగుతూ ఉంది సో అంత నా మనసుకి నచ్చిన సబ్జెక్ట్ అండ్ మీరు కూడా ఇంతవరకు నాతో ఎదురు చూడని ఒక సబ్జెక్ట్ మీరందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే ఒక సబ్జెక్ట్ మీరు చూడండి దీని ఇది ఎప్పుడు ప్రారంభిస్తుంది ఎప్పుడు రిలీజ్ అవుతది అన్ని మిగిలినంత వీళ్ళందరూ మాట్లాడతారు ఫస్ట్ మూవీ డైరెక్షన్ రణం ఎంత స్క్రీన్ ప్లే డిఫరెంట్ నేమ్ వచ్చి ఒక నేమ్ పెద్ద నేమ్ ఒక సెన్షియల్ స్క్రీన్ ప్లే పేరు వచ్చింది సో ఆ తర్వాత దానికి బీట్ చేసినలా అలాంటి ఒక కొత్త స్క్రీన్ ప్లేతో ఈ మూవీ ప్లాన్ చేసి తర్వాత రణమల ఒక ఎక్స్ట్రాలియన్ మూవీ మళ్ళీ ఎక్స్ట్రాలియన్ ఇంకా ఎక్స్ట్రాలియన్ ఇవ్వాలి అని ఒక ప్లాన్ చేసి చాలా రోజు చాలా ప్లాన్ చేసి చేసిన ఒక మూవీ ఇది సాధారణ స్క్రీన్ ప్లే లేదు ఇస్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే విత్ ఫుల్ అండ్ ఫుల్ అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హీరోయిజం అండ్ ఫుల్ కామెడీ ఆడియన్స్కి ఒక పండగ ఆ మూవీ రిలీజ్ అయిన ఆడియన్స్కి ఒక పండగలా ఉంటుంది ఆ మూవీ ఇది ఒక స్పెషల్ ఎందుకు నేను రాజశేఖర్ సార్ తో చేస్తున్నానంటే నేను యాక్చువల్లీ ఐ ప్లాన్డ్ రాజశేఖర్ తో వేరే ఒక మూవీ చేయాలనే ప్లాన్ చేశాను తర్వాత నేను మీ ఉంట్ల బాలనప్పుడు అప్పుడప్పుడు నేను సార్ ఎల్లి చూస్తున్నాను సార్ తో నేను ఎప్పుడు స్టార్టింగ్ నుండి సాంగ్ చేసినప్పుడు చాలా సాంగ్ చేసిన ఎప్పుడైనా మీట్ చేసినప్పుడు నేను ఎంతో హీరో దగ్గర చేశాను ఎంతో హీరో దగ్గర సాంగ్ చేశాను అన్న ఎవరికి ఇల్ల ఒక ఒక విషయం ప్లస్ రాజశేఖర్ సార్ దగ్గర ఉంది ఏందంటే ఒక కామెడీ సెన్స్ ఉంది ఎలా అంటే మాట్లాడుంబోదే మనం ఏదో చెప్పినా అది ఒక కామెడీ ఆ కామెడీగా చెప్తారు నవ్వు పెడుతూనే ఉంటారు బట్ మూవీ అంటే ఎప్పుడు సీరియస్ అవే చేస్తుంటారు నేను ఇలా అయ్యో ఇంత కామెడీ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు రాజశేఖర్ గారు అవింటే నేను ఐ వెరీ మైండ్లో అందరూ షాక్ ఉంది నాకు ఆ తర్వాత
కామెడీ ఎందుకు రాశారు సార్? ఆయన తెలుగు మాట్లాడే చూస్తే నాకు చాలా ఆనందం ఉంది, ఎందుకంటే ఆయన ఆయన కంటే తెలుగు నాది బాగుంది. మీరు మీరు సీనియర్ లేదా? బట్ మన తెలుగు అర్థమవుతుంది పబ్లిక్, క్లియర్గా మాట్లాడినా వాళ్ళు నేను లేదు డౌట్ అయిపోతారు. సో అలాంటి కామెడీ సెన్స్ మన రాజశేఖర్ గారికి ఒక ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్గా ఇవ్వాలి అని ప్లాన్ చేసి నేను ఇది డిసైడ్ చేశాను. మోహన్ ఆర్ ఇది ఒక ఇక అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్, ఇది ఫుల్ హీరోజియం ఇది. తర్వాత దెన్ సీనియర్ గారు సపోర్టు జీవితక అండ్ మురళి గారు వీళ్ళందరూ ఆ రోజు సబ్జెక్ట్ విన్నారు. ఆ సబ్జెక్ట్ విన్నప్పుడు నా ఎంత ఎక్స్ట్రానియర్ స్క్రీన్ ప్లే చేసిన తర్వాత వీళ్ళ ఫేస్లో నేను అర్థం చేసుకున్నా. సో ఇది ఏదో మనం ఇప్పుడు మూవీ అంటే ఒక మూవీ ముందు ఒక 3 మంత్ దానికి స్క్రిప్ట్ రాసి ఒక రైటర్ పెట్టి అలా అలా లేకుండా 2-3 ఇయర్స్ నేనే స్క్రీన్ ప్లే చేసి పక్కా విత్ డ్యాన్స్ కూడా అన్నీ బాగా రెడీ చేసుకున్న ఒక మూవీ ఇది. సెన్సేషనల్ అంతే. ఇది ముందు ఇదివరకు డైరెక్టర్ ఎవరో చెప్పారా లేదో నాకు తెలియదు, బట్ ఇంతవరకు నేను రణంలో చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. దిస్ మూవీస్ సెన్సేషన్ హిట్ అవుతుంది. ఇది చాలా మీ ఇమేజ్ని పెంచే సినిమా అవుతుంది. దీంతో నాకు పేరు వస్తుంది, ఈ సినిమా నేనే చేస్తానని చెప్పి నేను అడిగాను. మీ ఇష్టం సార్ అన్నారు. నాకు ఇది ఛాన్స్ ఇచ్చినందుకు చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను హీరో గారికి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ గారు మాకు ప్రొడ్యూసర్గా రావడం మాకు చాలా ఆనందం, ఎందుకంటే ఈజీగా జరిగిపోతుంది, అనుకున్న రోజు రిలీజ్ అవుతుంది. అదే ప్లానింగ్ చాలా బాగా చేస్తాను, రిలీజింగ్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే నా బయర్స్తో ఎగ్జిబిటర్గా బయర్గా నాకు మంచి అనుభవం ఉంది. అలాంటి సినిమాలు చాలా పెద్ద సినిమాలు చేశాను నేను. అందువల్ల ఈ సినిమా చేసి హీరో గారికి ఒక బర్త్డే గిఫ్ట్గా పెద్ద ఆయన కెరీర్లో నిలిచిపోయే సినిమాగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాకి సాయి రాఘవేంద్ర ఫిలిమ్స్ బ్యానర్ మీద ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది రాజశేఖర్ గారితో ఫస్ట్ సినిమా నుంచి మగాడన్న సినిమా దగ్గర నుంచి బిహైండ్ ది స్క్రీన్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్సు, స్ట్రైట్గా సినిమాలు తీసిన ఎక్స్పీరియన్సు అన్నీ కలుపుకొని సీనియర్ గారి సపోర్ట్తో ఈ సినిమాని చాలా సక్సెస్ఫుల్గా తీస్తామని చాలా గాఢ నమ్మకంతో ఉన్నాం. మెయిన్గా ఏంటంటే రాజశేఖర్ గారు ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే అసలు మామూలుగా ఉండదు. ఆయనతో ప్రతీది ఎక్స్ప్లెనేషన్తో విజువల్గా చూపించాలని అడుగుతుంటారు. నేను టెక్నికల్గా బాగా స్టడీ చేశాను ఇవన్నీను, కానీ ఈ సినిమాకి మా వంతు ఎంత బాగా తీయగలం, ఆయన ఎంత బాగా చూపించుకోగలం అనేది మా మెయిన్ ప్రయత్నం. అత్తవల్ల బాగున్నారు? ఎంతమంది హీరోలతో పనిచేసినా, ఎంతమందితో ఎంత సాన్నిధ్యం ఉన్నా రాజశేఖర్ గారిని కలవటం అంటే ఒక ఒక చక్కని అనుభూతి. అది ఆయన దగ్గర బాబు మోహన్ని కోటా శ్రీనివాసరావు కలిసినట్టు ఉంటుంది. ఆయన రియల్ లైఫ్లో కూడా ఆయన గొప్ప హీరో, ఒక సామాజిక పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయన ఎటువంటి ఆలోచన చేసినా అందులో పాజిటివ్ థింకింగ్ మాత్రమే ఉండే ఏకైక హీరో డాక్టర్ రాజశేఖర్. సీనయ్య గారు మురళి గారి సమక్షంలో జీవిత గారి సహకారంతో నాకు ఇచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తూ ఈ సినిమా మోనార్క్ అనే సినిమా చలనచిత్ర పరిశ్రమలో రికార్డులన్నీ తిరగా రాస్తుందని ఘంటాపథంగా చెప్పగలం. అంత మంచి స్క్రిప్ట్ చేశారు అమ్మ రాజశేఖర్ గారు. అమ్మ రాజశేఖర్ గారు చెప్తూ ఉంటేనే మాకు అంతటి రియల్గా అలా సినిమా చూస్తున్నట్టే అంత బాగా ఉంది ఆ ఎంటర్టైన్మెంట్ విత్ పర్ఫెక్ట్ హీరోయిజం. ఈ సినిమా మా హీరో డాక్టర్ రాజశేఖర్ గారికి టైలర్ మేడ్ సినిమా అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. బర్త్డే అంటే మా ఇంట్లో పండగ లాంటిది. ఈరోజు నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగటానికి మొదటి కారకుడు, చిత్ర పరిశ్రమలో మొదటి కారకుడు అయినటువంటి రాజశేఖర్ గారు, ఆయనే నాకు డబ్బు పెట్టి జీవితం నాకు పూర్తి అంటే జీవితకి నాకు ఉండేటటువంటి అనుబంధం అనేది సొంత మాడు మురళీకిను జీవితకి అంత అనుబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఇద్దరికి అంతకంటే ఎక్కువ ఉంది. అలాంటి అటాచ్మెంట్తో పెరిగినాం చిన్నప్పటి నుంచి. రియల్గా ఈ
సంవత్సరం 2012లో రాజశేఖర్ గారి రెండు సినిమాలు రిలీజ్కి రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు మంచి హిట్ అయ్యి మా చెల్లెమ్మ డైరెక్షన్ ఎందుకంటే షీ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. నేను ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు వంశంలో చెప్పాను. ఎందుకనంటే సినిమాని వేస్టేజ్ కాకుండా స్క్రీన్ మీద ఎంత రిచ్గా రావాలి, ఆడియన్స్ ఏం కావాలనేది అన్ని కరెక్టర్గా తీయగలిగినటువంటి ఇది. కాకపోతే ఆ రాజశేఖర్ గారి దెబ్బ కొంచెం భయపడి ఇంకా కంగారు పడుతుంటుంది. తప్పితే ఈరోజు ఉండే డైరెక్టర్లలోకి డెఫినెట్గా అందరికంటే క్రియేటివిటీలో, సాంగ్స్ తీయటంలో కానీ, సీన్స్ తీయటంలో కానీ, యాక్షన్ తీయటంలో కానీ బాగా చేయగలదు. డెఫినెట్గా ఈ సక్సెస్ కాంబినేషన్ అంకాలు రాబోతుంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈ సంవత్సరం మళ్ళీ మేమంతా కలిసి మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.